జీఎస్టీ పై తెలంగాణ సీఎం అబద్దం చెబుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. శాస్త్రీయత లేని అబద్దపు మాటలతో ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఆయన. జీఎస్టీపై కేంద్రం ఏకపక్షాన తీసుకోలేదని నిర్ణయం, రాష్ట్రాలతో చర్చలు జరిపిందన్నారు లక్ష్మణ్. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్లు, రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ లక్ష్మణ్. కేసీఆర్ గారు గత 2 రోజులుగా జీఎస్టీపై చేస్తున్న వ్యాఖ్యలు అవి మాత్రం కూడా సరైనటువంటి కావు. రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వారి వ్యాఖ్యలు ఈరోజు చేస్తూ ఉన్నారు. వారు జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమాత్రం కూడా ఏకపక్షం కాదది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు, స్వయంగా కేటీఆర్ గారు కూడా ఈ నిర్ణయాల్లో, జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో వారు భాగస్వాములే. జీఎస్టీ కౌన్సిల్ అనేది అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల యొక్క భాగస్వామ్యంతోనే తీసుకున్నటువంటి